సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. చేసే పనులు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ మీకు మాత్రం ఆందోళన కలిగిస్తుంటాయి. అంటే మీ యొక్క అతి శ్రద్ధ అనే దాని వలన ఆందోళన గురవుతుంటారన్నమాట. మాట్లాడే తీరు అందరికీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. మీరు గౌరవం ఇచ్చి పిచ్చుకునే తత్వం వలన అందరినీ ఆకట్టుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆలోచనల విషయంలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యాలను అధిగమించడం కోసం మీరు శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని కొంత సమయం జపించుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి శత్రువులను మీరు జయించగలుగుతారు, వారు మీకు అపకారం చేయలేరు. విశేషించి వాళ్ళు ప్రయత్నం చేసినా మీ కృషిశీలత పెరుగుతుంది కాబట్టి దాని ద్వారా అభివృద్ధినే సాధిస్తారు తప్ప దోషాన్ని కలిగి ఉండరు. తద్వారా శత్రువుల వలన మీరు ప్రయోజనాలను పొందే స్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అప్పులు ఇస్తే తిరిగి రావు, అందువలన అప్పులు ఇవ్వకూడదు. ఎవరికైనా ఉపకారం చేయదలిచినట్లయితే ఉచితంగా చేయవచ్చు. ఆ విధంగా చేయడం ద్వారా తరువాతి ప్రయోజనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. మనసును ఆకట్టుకున్న వస్తువుల్ని కొనడం విషయంలో తక్కువ ఖరీదువైనా సరే ఎక్కువ ఖర్చు అయినా సరే ఖర్చు పెట్టి వాటిని కొనడం, తద్వారా ఆనందాన్ని పొందడం అనేటువంటిది సాధించగలుగుతారు. అయితే మీరు నచ్చినటువంటి వస్తువును మీరు స్వయంగా కొనడం కాకుండా ఆత్మీయుల ద్వారా కొన్నట్లయితే కొంత ఖర్చును మిగిల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మీ శ్రద్ధ ఎక్కువ సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సింహరాశి విద్యార్థుల విషయంలో మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ విద్యార్థులు తాము వ్యక్తీకరించేటువంటి సందర్భంలో తమకు తెలియని విషయాలను తెలిసినట్టుగా వ్యక్తీకరించడం ద్వారా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. అందువలన మనకు తెలిసినటువంటి విషయాన్ని మాత్రమే స్పష్టంగా చెప్పాలి అనేటువంటి ధోరణితో వ్యవహరించడం తప్పనిసరి. రావాల్సిన సొమ్ము చేతికి అందిన దృష్ట్యా ఆ సొమ్మును భద్రపరచాల్సినటువంటి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇతరులను నమ్మడం ద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మనం అందరినీ నమ్మకుండా ఉండడం కుదరదు, కానీ ఆత్మీయుల దగ్గర మాత్రమే ఆ ధనాన్ని వెచ్చించడం శ్రేష్టమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. స్థిరమైనటువంటి అభిప్రాయాలతో మీరు చేసేటువంటి పనులు ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. చాంచల్యాన్ని విడనాడక తప్పదు. విశేషించి ఆత్మీయుల యొక్క సలహాలను, మీ యొక్క ఆలోచనను, అలాగే నిపుణుల యొక్క సంప్రదింపులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా వృత్తి స్థానంలో ఎక్కువ గౌరవాన్ని సాధించగలుగుతారు. మీ యొక్క కృషిలో మీ పాత్రే కాదు, మీ ఆత్మీయుల యొక్క, మీ యందు ప్రీతి కలిగినటువంటి స్నేహితుల యొక్క పాత్ర కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి వ్యవహరించడం ద్వారా ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు.